నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వీణుకొండ నియోజకవర్గంలో తాజాగా 27 కేసుల నమోదు. వీణుకొండ పట్టణంలో 7 కేసులు గుర్తింపు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలను పరిశీలించిన అధికారులు. కరోనా విపత్తులో ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా విలువైన సేవలు. వీణుకొండ నియోజకవర్గంలో కరోనా బాధితుల సంఖ్య పరుగులు పెడుతుంది. తాజాగా వీణుకొండ నియోజకవర్గంలో మొత్తం 27 కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. వీటిలో వీణుకొండ పట్టణం 7, మండలంలో 5, శావల్యాపురం 1, బొల్లాపల్లి 2, ఈపూరు 12 కేసులు నమోదయ్యాయి. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 490 కేసులు నమోదు కాగా వీరిలో 6 మృతి చెందారు. 181 మంది రికవరీ కాగా 301 కేసులు యాక్టివ్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ మక్కెన చినరామయ్య తృతీయ వర్ధంతి వేడుకలను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. వీణుకొండ మండలం కోటప్పనగర్, గోనుగుంట్లవారిపాలెం, పెదకంచెర్ల గ్రామాల్లోని మక్కెన చినరామయ్య విగ్రహాలకి కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎవరైనా 100 degrees ఫారెన్ హీట్ కంటే ఎక్కువ జ్వరం, పొడి దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతుంటే వెంటనే మీ ప్రాంతంలోని వాలంటీర్ లేదా ఏఎన్ఎంలను సంప్రదించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు తెలియజేశారు. ఈ లక్షణాలు కరోనాకు సంకేతాలు అని పేర్కొన్నారు. వైద్యులను సంప్రదించి వారి సలహాలు పాటించాలని పేర్కొన్నారు. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఇటువంటి లక్షణాలతో బాధపడుతుంటే వెంటనే సమాచారం అందించాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. వీణుకొండ నియోజకవర్గంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా వీణుకొండ పట్టణంలోని ఆయా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలను పరిశీలించారు. కరోనా బాధితులు అధికమవుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యలను చేపట్టారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, పట్టణ సిఐ చిన్నమల్లయ్య, ఎంఈఓ జఫ్రుల్లా, ఆర్ఐ జానీబాషాలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా నర్సరావుపేట జీబీఆర్ వైద్యశాల వైద్యులు డాక్టర్ సుధీర్ భార్గవ రెడ్డి ప్లాజ్మాను దానం చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా అధికారికంగా డాక్టర్ సుధీర్ భార్గవ రెడ్డి ప్లాజ్మాను దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. కరోనా బాధితులను వైరస్ బారి నుండి కాపాడేందుకు తన వంతు సహాయం చేయటం జరిగిందని, ప్లాజ్మా దానం చేయటంలో ఉన్న అపోహలను నమ్మవద్దని డాక్టర్ సుధీర్ భార్గవ రెడ్డి సూచించారు. నా పేరు డాక్టర్ సుధీర్ భార్గవ రెడ్డి, నర్సరావుపేట జీవీఆర్ హాస్పిటల్ నుంచి. నేను ఒక 6 క్రితం కరోనా వల్ల ఇబ్బంది పడి ఇక్కడ సిద్ధార్థ మెడికల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి రికవర్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో సిద్ధార్థ మెడికల్ కాలేజీ బ్లడ్ బ్యాంక్లో ప్లాస్మా డొనేషన్కి పర్మిషన్ వచ్చింది. సో అదృష్టవంతో మొట్టమొదటిసారిగా అక్కడ ప్లాస్మా డొనేట్ చేసే అవకాశం నాకు దొరికింది. ఇప్పుడే నేను ప్లాస్మా డొనేట్ చేసి ఏ ఇబ్బంది లేకుండా నడుచుకుంటూ బయటికి రాగలిగాను. ప్లాస్మా డొనేషన్ వల్ల మన
యాంటీబాడీస్ తగ్గుతాయి అనే ఒక అపోహ ఉంది, అది అట్లాంటిది, అది నిజం కాదు. ఇవ్వడం వల్ల మన యాంటీబాడీస్ని తగ్గవు. ఇప్పుడున్న కరోనా ట్రీట్మెంట్లో అన్ని మందుల కన్నా ప్లాస్మా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అందరూ దయవుంచి కరోనా వల్ల ఇబ్బంది పడి రికవర్ అయిన వాళ్ళు ముందుకు వచ్చి ప్లాస్మా ఇవ్వాల్సిందిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. కానీ ఇటువంటి విపత్కర పరిస్థితులలో కూడా ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివి. తమ ఆరోగ్యాన్ని సైతం ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కరోనా పోరులో నిజమైన వారియర్స్గా నిలుస్తున్నారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. కరోనా మహమ్మారి సోకిన వారిని, కనీసం వారి కుటుంబ సభ్యులు కూడా పట్టించుకొని ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో విలువైనవి. అటువంటి వారి పట్ల చిన్నచూపు తగదు. లారీ ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు మండలం కొప్పరం మేజర్ వద్ద చోటు చేసుకుంది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వినుకొండ మండలం నాగులవరం గ్రామానికి చెందిన రావులపల్లి నరసింహారావుగా గుర్తించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.